తన పోరాటం శివసేన పైనేనని మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ ఓటమిని తట్టుకోలేకే తనపై తప్పుడు కేసు వేశారని ఆరోపించారు. కుల ధృవీకరణ పత్రం అంశంపై హైకోర్టులో తనకు చుక్కెదురైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు. అవకాశం వస్తే తెలుగు ప్రజలకు సేవ చేస్తానని నవనీత్ కౌర్ స్పష్టం చేశారు. Every year we make sure ki we should go and take a blessings ippudu andarki andar janalki andhra lo telangana lo punna mattam deshamlo andarki telusu few days back high court lo edaina order icharu na against lo ippudu few days back nenu supreme court lo petition submit chesanu supreme court నాకు స్టే ఇచ్చింది. దీనివల్ల దర్శనం కోసం ఇక్కడ వచ్చాను. అండ్ బీయింగ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నా ఆంధ్ర తెలంగాణ జనాలకి ఒక డిఫరెంట్ నా వాట్ షుడ్ ఐ సే కి ఐ హ్యావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ ఫర్ ఆల్ టుగెదర్ ఫర్ ఆంధ్ర పీపుల్ అండ్ నవనీత్ కౌర్ అంటే ఎవరు? ఇది ఆంధ్ర తెలంగాణ నుంచి నాకు ఆ పేరు ఆ ఫేమ్ వచ్చింది. అందుకంటే ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన 2 ఇయర్స్ అయింది. దీని తర్వాత ఏదైనా ఛాన్స్ దొరికితే 100% తెలుగు జనాలకి ఏదైనా సర్వ్ చేయడానికి ఐ హ్యావ్ టూ మచ్ ఫీలింగ్స్ ఫర్ పీపుల్ హియర్ హు లివ్స్ హియర్ 100% ఏదైనా మొట్ట ఇఫ్ ఐ కెన్ గివ్ సంథింగ్ టు దిస్ పీపుల్ ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ సర్వ్ ఫర్ దిస్ పీపుల్ ఆల్సో. దీనివల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ కూడా నాకు తెలుసు. ఆంధ్రాలో ఫార్మర్స్కి ప్రాబ్లమ్స్ ఏముందా, ఆంధ్ర ఫార్మర్స్కి ఏం హెల్ప్ చేయాలి, అక్కడ జనాలకి జాబ్స్ లేదు, జాబ్ కోసం మనం ఏం చేయాలి, దీనికోసం కూడా నేను ఏదైనా సబ్జెక్ట్ వస్తే పార్లమెంట్లో అక్కడ వాయిస్ రేస్ చేసుకొని ఆంధ్ర జనాలకి ఇలాంటి సపోర్ట్ చేయాలి, అది కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నా ఫైట్ అంటే మహారాష్ట్రలో నేను ఇండిపెండెంట్గా గెలిచాను అక్కడ అని ఇండిపెండెంట్గా యంగ్ ఎంపీగా వన్ ఆఫ్ ది యంగెస్ట్ ఎంపీ ఈ దేశంలో ఐ థింక్ ఓన్లీ వీఆర్ ఓన్లీ వన్ కపుల్ ఇన్ ఇండియా హూస్ గాట్ ఇండిపెండెంట్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఇన్ వన్ ఫ్యామిలీ.